హైదరాబాద్ మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఫ్లైఓవర్స్, రైల్వర్ బ్రిడ్జ్ల నిర్మాణంతో పాటు మెట్రో రైల్ ఇంజనీరింగ్ విభాగం అద్భుతాలు సృష్టిస్తోంది. హైదరాబాద్ కు మెట్రో రైల్ ఓ మణిహారం కాబోతోంది. పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. మొత్తం 3 కారిడార్లలో 72 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం సాగుతోంది. ప్రధాన కూడలలో సాగుతున్న మెట్రో నిర్మాణ పనులు ఇంజనీరింగ్ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ప్రధాన రోడ్డు మార్గంలో వస్తున్న మెట్రోకు ఆ మార్గంలో ఉన్న ఫ్లైఓవర్స్, రైల్వే బ్రిడ్జీలు ఆటంకంగా మారడంతో టెక్నాలజీతో సరికొత్త డిజైన్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్స్ పైనే ఫ్లైఓవర్స్ నిర్మిస్తున్నారు. నగరంలో మెట్రో రైల్ వస్తున్న మార్గంలో 28 జంక్షన్స్ లో ఫ్లైఓవర్స్ ఉన్నాయి. అలాగే 8 చోట్ల రైల్వే బ్రిడ్జిలున్నాయి. వీటిపై కొత్తగా మెట్రో రైల్ నిర్మాణం చేపట్టడంతో అధికారులు ఇంజనీరింగ్ అద్భుతాలు సృష్టిస్తున్నారు. మామూలుగా మెట్రో రైల్ పిల్లర్ ఎత్తు 20 నుంచి 25 అడుగులుంటుంది. అలాంటిది ఫ్లైఓవర్స్, రైల్వే బ్రిడ్జిలను దాటడం కోసం 50 నుంచి 60 అడుగుల ఎత్తులో అద్భుతమైన శైలిలో మెట్రో బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు. ఇంత ఎత్తులో చేసే నిర్మాణాలను ఐకానిక్ మెట్రో వయాడక్ట్ అంటారు. ఇప్పటికే మలక్పేట, పంజాగుట్ట ఫ్లైఓవర్ల వద్ద వంతెనలపై వంతెనల నిర్మాణం పూర్తయింది. పంజాగుట్టలో 51 ఫీట్ల ఎత్తులో అద్భుతమైన శైలిలో మెట్రో బ్రిడ్జి నిర్మించారు. మిగిలిన చోట్ల ఫ్లైఓవర్స్ పై ఫ్లైఓవర్స్ నిర్మాణం సాగుతోంది. అయితే ప్రధానంగా మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు సాగుతున్న మెట్రో నిర్మాణం ఔరా అనిపిస్తుంది. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు మెట్రో నిర్మాణం ఎప్పుడో పూర్తయింది, కానీ అనివార్య కారణాల వల్ల అది ప్రారంభం కాలేదు. నాగోల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు మెట్రో పనులు పూర్తి చేసి ఆ తర్వాత మెట్రోను అందుబాటులోకి తీసుకువస్తే ఉపయోగకరంగా ఉంటుందని సర్కారు భావించింది. అందులో భాగంగా మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు మెట్రో పనుల్లో వేగం పెంచారు. అయితే మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ మధ్యలో 3 ఆర్ఓబీలు ఉన్నాయి. ఓలిపెంట బ్రిడ్జ్, ఆలుగడ్డ బావి, చిలకలగూడ వద్ద ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల వద్ద జరుగుతున్న మెట్రో పనులు అత్యాధునిక టెక్నాలజీతో జరుగుతున్నాయి. ఎక్కడ పనులు జరిగినా రోడ్డును మూసివేయకుండా నిర్మాణాలు చేస్తుండటంతో ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్ మెట్రో పనులను గమనిస్తున్నాయి. మొత్తం మీద హైదరాబాద్ జిల్లా ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు వస్తున్న మెట్రో రైల్ పనులు రాత్రి పగులు శరవేగంగా కొనసాగుతున్న పాటు ఆర్ఓవీల వద్ద అత్యాధునిక టెక్నాలజీతో ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టిస్తూ నగరవాసులను అభ్రపరుస్తున్నాయి. దీంతో చూడడానికి ఇంత థ్రిల్లింగ్ గా ఉన్న మెట్రో రైల్ను ఎప్పుడెప్పుడు ఎక్కుదామని నగరవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.